ఇంత మంచి ప్రోగ్రామ్ చేసుకోవడం ఇలాంటి ప్రోగ్రామ్ కి రివ్యూ బాగా చేసుకున్నాం 22 రోజులు ఎలా చేయాలనే సక్సెస్ఫుల్ గా ఎలా ముందుకు వెళ్ళాలనే ప్రోగ్రామ్ కి మంచి పునాది పడింది అనుకుంటున్నాను ఈ రోజు ఇంకొకటి ఏందంటే మనం చేస్తున్నాం అని నేను అనుకుంటున్నాను మన అజయన నేతృత్వంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా చేస్తుండొచ్చు ఇది ఒకటి నా సూచన ఏంటంటే ఈ 21 డేస్ గౌరవనీయులు కేసీఆర్ గారు ఉద్యమ ఘట్టంలో మనకు ఒక బంగారు అనేంటి అవకాశం ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో పెట్టినటువంటి కేసీఆర్ గారు మనమే ఇక్కడి నుంచి మరొక ఊపిరి పోసి ఉద్యమాన్ని నిలబెట్టి తెలంగాణ సాధించుకున్న ఘనత ఖమ్మంకు దక్కింది అలాంటి పిక్చర్స్ అన్నీ కూడా మరియు అనేకమైనటువంటి లక్షలాది మందితో జరిగినటువంటి సాగర తీరం దాంట్లో జరిగిన సాగరహారం విజయ మిలియన్ మార్చ్ వంట వార్పులు పాత జ్ఞాపకాలు 14 ఏళ్ళు ఎలా అయితే పోరాటం జరిపామో అవన్నీ ఒక్కసారి నిమరేసుకుంటూ ఈ పిక్చర్స్ అన్నీ అప్పటి వరకు ఉన్నటువంటి ఆ పోరాట పిక్చర్స్ అన్నీ కూడా నా ఆలోచన ఏంటంటే ఈ ఖమ్మం టౌన్ హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవనీయులు అజయ్ కుమార్ గారు కేసీఆర్ గారి కేటీఆర్ గారి చదువుల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా మంచి సెంటర్లలో పెద్ద స్క్రీన్ల మీద ఈ 21 రోజులు ఈ ప్రోగ్రామ్స్ అన్ని బాగా చూపించుకుంటూ దేశం మొత్తంలో తెలంగాణ ఎంత స్పీడ్గా డెవలప్ అవుతుందో గతంలో జరిగినటువంటి పోరాటం ఉద్యమాలు ఒకవైపు చూపించుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని చూపించుకుంటూ ఇంక్లూడింగ్ మన తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్లో బిల్ పాస్ అయిన సన్నివేశం దగ్గర నుంచి అక్కడ దాకా చూపించి అక్కడ దాకా ఆగిపోయినటువంటి తెలంగాణను 2014 నుంచి జరిగినటువంటి అభివృద్ధిని ఒకవైపు చూపించుకుంటూ 14 బిఫోర్ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఖమ్మం నగరం అభివృద్ధి 14 తర్వాత అభివృద్ధి ఇవన్నీ చూపిస్తే చాలా బాగుంటుంది 22 రోజులు బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి దాంట్లో ఇంకా కొన్ని ఏంటంటే యాదాద్రి టెంపుల్ కానీ మేడారం కానీ అనేక హైదరాబాద్ మొన్న పెట్టుకున్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి మొదలుకొని అనేకమైన అభివృద్ధి హైదరాబాద్ సిటీ మొత్తం తర్వాత ఖమ్మం సిటీ ఇవన్నీ చూపించుకుంటే 22 రోజులు ప్రోగ్రామ్ చేస్తే టీవీలలో పిల్లలు కూడా అందరు చైతన్యమవుతారు అందరూ చైతన్యవంతులు అవుతారు అందరికి కూడా హైదరాబాద్ తర్వాత మనం అత్యంత మంచి ప్రోగ్రామ్ చేసిన వాళ్ళుగా ఉంటామని చెప్పేసి ఇది ఒక సూచన తర్వాత దాంట్లో కొన్ని 1250 మంది అమరుల వాళ్ళని కూడా నెమరేసుకునేటట్టు కొన్ని ఫోటోషూట్స్ ఇవన్నీ కూడా కొన్ని తయారు చేసి దాంట్లో పెడితే బాగుంటుంది దానికి తోడుగా మనం కూడా తెలంగాణలో దేశంలో వచ్చినటువంటి ఈ 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన అవార్డులు కూడా దాంట్లో కనపడాలి ఇవంతా మొత్తం మన ప్రపంచం మొత్తం చూస్తుంది 21 రోజుల ప్రోగ్రామ్ నాట్ ఓన్లీ తెలంగాణ భారతదేశం మొత్తం చూస్తుంది ప్రపంచం కూడా చూస్తుంది కాబట్టి చూపెడితే బాగుంటుందని చెప్పేసి ఒక సూచనలు చేస్తున్నాను ఇది థ్యాంక్ యూ అండి ఇంత మంచి అవకాశం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకుందాం కేసీఆర్ గారి ఆలోచన కూడా మనం చేసిందే చెప్పండి చెప్పుకుంటే చాలు 70 ఏళ్ళ అభివృద్ధి 70 ఏళ్లలో కాని అభివృద్ధి 9 ఏళ్లలో చేయడం జరిగింది ఇది ప్రజల వద్దకు చేర్చండి చాలు అనేది సార్ ఆలోచన ఆ ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి దానిలో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సత్పల్ సార్